పళ్ళు కాయలు ఏంటంటే తీసుకురాలి తీసుకు మా ఆయన చూడండి ఫ్రెండ్స్ కళ్ళు తుడుచుకొని తండ్రి నన్ను వదిలి వెళ్ళిపోతా. ఇతం అయితే ఇందాక మా డాడీకి మ్యాంగోస్ ఇప్పుడైతే నైట్ కి డిన్నర్ వచ్చేసారి. చెనక్కిండి కూడా తినకూడదు. అది ఫుల్జర్ షోడా అంట. ఎప్పుడు వీడియోలో చూడటం మా ఫ్రెండ్స్ రియల్ గా అయితే నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇది అది అల్లం ఒకటేనా గోలీ సోడా? ఇది వచ్చేసరికి పుదీనా అల్లం అలానే సబ్జీ అన్ని కలిపి ఫ్రెండ్స్ ఇప్పుడు అది వేస్తే పొంగుతుంది ఫ్రెండ్స్. నేను వీడియోలో చూసాను, ఇప్పుడు రియల్ గా చూద్దాం మనం పొంగుతుందో లేదని చెప్పేసి. పట్టుకోరా కొంచెం లీటర్ షాడ్ ఎవరైనా తాగుతారు నని టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్రెండ్స్. పుదీనా తిన్న వాళ్ళకి ఏమో అలవాటు అవుతుంది ఏమో, కానీ నా లాంటి దానికి మాత్రం ఇది వర్కౌట్ కాదు. మట్కా షాడ్ అయితే నాకు లాస్ట్ లో బాగుంటుంది. ఇదా అమ్మాయి గారికి కూడా టేస్ట్ చూపిస్తున్నాం అనమాట. అత్తమ్మ వాళ్ళు తాగినాను సరు, మా ముగ్గురమే తాగాము. సో నాకైతే చెప్తున్నాను కదా రెండు బాగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇంకా నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. వైజాగ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. మా తమ్ముడిని అయితే పరామర్శించామంట పళ్ళు కాయలు ఏంటైతే తీసుకురావాలి వెళ్ళి మళ్ళీ బజార్ వెళ్ళి
కొంచెం తగ్గింది అన్నాడు, పళ్ళు తినకూడదు అక్క అన్నాడు, అందుకోసమే తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఎక్కడైతే మా ఆయన చేరబడ్డారు, మా మావి గారు పడుకున్నారు, మా ఆయన ఇందాక బట్టి మురిసిపోతాను అనమాట. ఎందుకు మురిసిపోతానో తెలీదు, అతను అతనే నవ్వుకుంటాను. ఇలాగ మీరు సెల్ చూసుకోండి, మీలో మీరు నవ్వుకున్నారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే మాత్రం కూర్చున్నాను, నేనైతే ఇంకా అన్నం తినలేదు, ఆకలి వేయట్లేదు అట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అలా ఇందాక వీడియో తీసాను కదా, ఫుల్ జట్ సోడా తాగానని చెప్పి, అదేమో మట్క షాడ్ బాగుంది ఫ్రెండ్స్, నిజం చెప్తాను. నా పులిచే షాడ్ అయితే అంటే తీపిగా వగరగా పుదీనా ఫ్లేవర్ అసలు అదొక లాగ్ ఉందన్నమాట. ఇంకా నేను తినలేదు, మా డాడీ అన్నం తినకముందు తాగే తెలగ ఉంటుంది అని అంట. ఓన్లీ ఈరోజు అన్నం క్యాన్సిల్ చేస్తాను, తర్వాత తింటాను. సో అది మ్యాటరు. సో ఈవినింగ్ అయితే ఇంకా మా ఆయన అత్తమ్మ వాళ్ళు అయితే బయలుదేరుతారు అనమాట సీతారాంపురం. నేనైతే సీతారాంపురం వెళ్ళట్లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వాటర్ చేంజ్, రెండు మూడు ఊర్లు తిరిగితే వాటర్ చేంజ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ మీరు దాంట్లో కూడా కామెంట్స్లో నన్ను వేసుకోవచ్చు. బట్ పిల్లలు హెల్త్ గురించి వెళ్ళలేదనమాట ఇక్కడ. సో ఇక్కడైతే బ్యాగ్ తీసి చదువుతున్నారు ఫ్రెండ్స్, నా వస్తువులు నాకు అతని వస్తువులు అక్కడికి అన్నట్టు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంకా సింగిల్గా అతను ఈ 4 డేస్ కొంచెం బాగా స్పెండ్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడైతే గీతం ఆడుతుందనమాట, ఇంకా అతనైతే అత్తమ్మ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఆల్రెడీ టైం అయితే అయిపోతుంది, పావు తక్కువ 5 అవుతుంది. వీళ్ళు బయలుదేరేసి అక్కడికి వెళ్ళేసరికి నైట్ 9 అలా అయిపోతుంది అనమాట. ఈ 4 డేస్ అయితే అతను చక్కగా ప్రశాంతంగా గడపడానికి నేనే ఛాన్స్ ఇచ్చాను అనమాట. 4 రోజులు వెళ్ళి గడిపేసరా, పిల్లలు బాధ ఎప్పుడు ఉన్నదే కదా, ఈ 4 రోజులనే నువ్వు ఎంజాయ్ చేయవు అని చెప్పేసి. అందుకే నేను పిల్లలు వెళ్ళట్లేదు, నాకు పిల్లలను అబ్జెప్సారనమాట అతను ఎంజాయ్ చేయడానికి అనేది వెళ్తున్నారు ఊరు ఫ్రెండ్స్ అంతేనని. ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి అలానే శ్రీరామనవమి ఉంది కదా, ఊర్లో అయితే కళ్యాణం ఏదో జరుగుతుందంట, కొత్తగా చేస్తున్నారంట. సో అందుకోసం ఉత్సాహపడుతున్నారు, వెళ్తాను వెళ్తానని. ఓకే చెప్పేసాను అనమాట, వెళ్ళేసి వచ్చినానా నేనైతే రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి. అది మ్యాటర్. మా ముగ్గురం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం, మా ఆయన అయితే వాళ్ళకి అన్నారు ఇంటికి అతను వెళ్తారు, నాకు అన్నారు ఇంటి దగ్గర నేను ఉన్నాను. రియల్గా చెప్పాలంటే అక్కడ పప్పు తలనొప్పి వచ్చింది అక్కడ, నేను వచ్చిన నుంచి పడుకోలేదు అక్క, నువ్వు జాగ ఇవ్వట్లేదు అక్క అంట. ఇదల్లా మంచి అంట, పడుకో మంచి పడుకోడు. మా ఆయన చూడండి ఫ్రెండ్స్, కళ్ళు తుడుచుకుంటారు నన్ను వదిలిసి వెళ్ళిపోదా. ఎందుకు నేను అంతకీ ఏడుతాను, ఒక్క రోజుకి ఇల్లు వచ్చేద్దావు కదా, ఎందుకు ఏడు పాప. నన్ను వదిలిసి వెళ్ళడం ఇష్టం ఉండదు అనమాట అస్సలు పాపం. చూడండి అంత బాగా ఏడుస్తాను. ఇతమ్మ అయితే ఇందాక మా డాడీకి మ్యాంగోస్ కావాలి మ్యాంగోస్ కావాలి అని అడిగింది అనమాట. యాక్చువల్గా ఇంట్లో కాయలు ఉన్నాయి, ఉన్నగాది పచ్చడి కోసం తెచ్చారు. బట్ ఇది అడిగిందని చెప్పేసి ఇప్పుడు రైతు బజార్కి ఫాస్ట్కి వెళ్ళి ఇవి అయితే తీసుకొచ్చారనమాట తన కోసం పళ్ళు తినడానికి. చూడండి అది ఏం అడిగితే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారనమాట. మళ్ళీ అది ఒక్కొక్క పండు 10 రూపాయలు అంట, 1/2 కేజీ 40 రూపాయలు అంట, కేజీ 80 అంట. వెళ్ళిపోతుంది గీత మట్ట చాలా చాలా ప్రేమ. ఆఫ్టర్నూన్ అయితే అన్నం తినలేదు ఫ్రెండ్స్, ఇప్పుడైతే తింటున్నాను అనమాట. సోడా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది, సో ఇప్పుడైతే బాగానే ఉంది. సో ఆకలి వేస్తుందని చెప్పేసి తింటున్నాం, దీని వల్ల ఆకలి లేదా సోడా వల్ల ఫుల్గా ఉండడం వల్ల. సో అందుకోసం ఇప్పుడు దొండకాయ ఫ్రై అలానే టమాటీ కాదు సారీ బీరకాయ పప్పు అనమాట చేసింది అన్నం అయితే. సో ఇది ఉంది మధ్యాహ్నం కోసం, నా కోసం ఉంచింది అది ఇప్పుడు తింటున్నా. గీతమ్మకి అన్నం కలిపితే అది ఇదిగో ఇది కూడా నేను ఉంచింది. ఇంకా వెనిషపప్పు అయితే ఇంకా నేను నోట్లో అయినా పెట్టలేదు, ఏడ్చేస్తుంది. తల్లి తింటే పిల్లలు ఏడుస్తారు కదా, సో అలాగా. 4 రోజుల తర్వాత గీతం అయితే చాలా సైలెంట్గా ఆడుతుంది ఫ్రెండ్స్, అవ్వండి చూడండి. అన్నీ పేర్చింది అనమాట, వరుసగా అయితే పేర్చుకోలేదు, జస్ట్ ఆడుకుంది అనమాట. అవన్నీ బాక్స్లోని తీసేసి. ఇదేంటమ్మా, ఏముద్దది? ఐస్ క్రీమా? అచ్చి అదేం ఐస్ క్రీమ్? దీనికి చాలా ఇష్టం అనమాట, క్లేస్ కానీ డవ్ కానీ. సో ఆడితే ఎక్కువ ఆడుతూ ఉంటుంది అనమాట. శాండ్ పిచ్చి ఇసుకలు కొనమంటుంది ఎక్కువ, కలర్ ఇసుక అన్నట్టు స్మూత్గా ఉంటుంది చాలా, కాచు కూడా చాలా ఎక్కువ. ఈ సెలవులో చూసి అవి అడుగుతుంది. ఈరోజు అయితే వచ్చి నుంచి ఇక్కడ ఆడుకుంటుంది అనమాట హ్యాపీగా. లెనీష్ అయితే ఆర్డర్ పెట్టింది, ఇప్పుడు ఇలా పడుకుంటుంది. సో యాక్చువల్గా మనం బాగలేనప్పుడు మీ తమ్ముడికి ర్యాంక్ తగ్గిపోవాలి అక్క అని చెప్పేసి చాలామంది కోరుకున్నారు, అందుకే చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి అంతకి ఏమైంది అక్క మీ తమ్ముడికి అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ అన్నారనమాట. సో దానికి అయితే డైట్ చార్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ డైట్ చార్ట్ చూస్తే ఇప్పుడు చూసాను అనమాట, అయ్యో అనిపించింది చార్ట్ చూస్తే. ఏదైనా చార్ట్ ఏదైనా తినకూడని వెయిట్ తెలుసా, స్వీట్స్ మైదా
బేకరీ ప్రొడక్ట్స్, నెక్స్ట్ పొటాటో చిప్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఏవి తినడం సార్. నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చేసరికి బనానా తినకూడదట, మ్యాంగో తినకూడదట, గ్రేప్స్ అలానే సపోర్ట్ ఏవి తినకూడదట, డ్రై ఫ్రూట్స్ కూడా తినకూడదంట. డ్రై ఫ్రూట్స్ లైక్ డేట్స్, నెక్స్ట్ కరెన్స్ ఎక్సెట్రా, స్వీటెడ్ ఏరియేటెడ్ డ్రింక్స్ లైక్ కోక్, పెప్సీ, ఫాంటా, సో డ్రింక్స్ కూడా ఏమి తాగొద్దని సార్. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఏమి తినొద్దని సార్ అనమాట. హార్లిక్స్ బూస్ట్ కూడా తాగొద్దని సార్ ఫ్రెండ్స్. అసలు ఈ డైట్ చూసి అయితే నాకు అనిపించింది, నిజంగా ఇవి తినకూడదా అనిపించింది అనమాట. మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫుడ్ ఇన్ఫెక్షన్కి ఏ డైట్ తీసుకోవాలి, ఏం చక్కగా తినాలి, బయట ఫుడ్స్ అయితే తినకూడదని తెలుసు, బట్ ఇంట్లోని ఇవి కూడా తినకూడదా, హార్లిక్స్ బూస్ట్ తాగితే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే నైట్కి డిన్నర్ వచ్చేసరికి ఇంకా టిఫిన్ అనమాట కుడుము, అలానే ఉరిపిండితోని బొంబాయి చట్నీ చేసింది. మా తమ్ముడు శనగపిండి కూడా తినకూడదట ఫ్రెండ్స్, అందుకోసం ఉరిపిండి అనమాట. పాప మాడికి ఎన్ని కష్టాలు వచ్చి చూస్తుంటే బాధ అనిపిస్తుంది. తింది ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ని రిస్ట్రిక్షన్స్. వాటితో పాటు నాకు పత్తిం కూరలకు అప్పుడు ఎప్పుడో తిన్నాను పత్తిం కూర ఉరిపిండితోనే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆడి వల్ల నాకు పత్తిం వేస్తుంటారు అనమాట. బాగా చేస్తుంది అమ్మ అయితే, చక్కగా తినేస్తాను ఇప్పుడు. చాలా రోజుల తర్వాత నా పిల్లలు పడుకున్నప్పుడు తింటాము, మళ్ళీ అది మ్యాక్సిమం లేచిపోద్ది లేని శనివ్ తింటే అస్సలు పడిపోదు అనమాట, ఎలగోకలా లేచిపోద్ది. చూద్దాం మీరు తిన్నప్పుడు లేస్తుంది లేదా. చాలా రోజుల తర్వాత గట్టి కుమ్సన్ ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే మాత్రం అయితే కుడుము. ఇప్పుడైతే పడుకుని పడమైన ఇద్దరు వచ్చేస్తుంది మొత్తగా. నా పిల్లలు అయితే లేవలేదు, ఇందాక లేనిచ్చిన పాప అయితే కదిలింది అనమాట, బట్ మళ్ళీ పడుకుని పోయింది దేవుడి దయ వల్ల. ఈ ఇంట్లో ఎందుగా ఉన్నాను, ఎందుకు డాడీ నడుదాంలో నీ. సో ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛార్జింగ్ సెల్లర్ పెట్టేసి ఇంకా పడుకుని పోతాను, ఇద్దరు పిల్లలు పడుకున్నారు కాబట్టి ఇప్పుడే నాకు నిద్ర అవుతుంది. మధ్యరాత్రిలో లేగిస్తే అది చూడలేదు నా బ్యాడ్ లెక్క. ఓకే, ఒకవేళ లేస్తే మళ్ళీ మధ్యరాత్రిలో షూట్ చేద్దాం, లేకపోతే ఈ వీడియో ఇక్కడితే ఎండ్ అయిపోతే. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.